తమ సమస్యలను పరిష్కరించాలని కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి కాలేజ్లో నిరసన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా తమకు స్టైఫండ్ సరైన సమయానికి రావడం లేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని 6 ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆసుపత్రి లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. లేదంటే తమ సమ్మెను కొనసాగిస్తామన్నారు జూడాలు. అయితే ఉస్మానియా జనరల్ హాస్టల్ కొత్తగా కట్టడము, మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కల్పించడము, మాకు ఎవ్రీ మంత్ ఫస్ట్ లోపు మాకు స్టైపెండ్స్ పడేలాగా గ్రీన్ ఛానల్ జీవో రిలీజ్ చేయడము, కేఎంసీ రోడ్స్ అనేవి సరిగ్గా మళ్ళీ కొత్తగా వేయించడము, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి 92,000 నుంచి 1,25,000 వరకు స్టైపెండ్ని మళ్ళీ తిరిగి మళ్ళీ చేయించాలి, మళ్ళీ డాక్టర్లకు సరైన భద్రతను కల్పించడము, ఈ డిమాండ్స్ అన్నీ మాకు కల్పించనిచో ఎన్నో ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి మేము కష్టపడుతూ మేము ఎన్నోసార్లు విన్నపించుకున్నాము, కానీ ఈసారి మాకు ఇంకొక ఆప్షన్ లేక మేము సమ్మెకు దిగాము. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే ప్రధానంగా జియో రెగ్యులరైజేషన్ కావాలి, బడ్జెట్ రిలాక్సేషన్. జియో ఏదైతే పక్కన మన తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో 2021 నుంచి మనకు ఈ జియో రిలీజ్ అయ్యి ఎవ్రీ మంత్ సెకండ్కి సకాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఇంటర్న్స్కి, సూపర్ స్పెషాలిటీస్కి సకాలంలో స్టైఫెన్స్ చెల్లించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ సమస్య ఏళ్ల కొద్దీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మనకు ప్రభుత్వము ఇస్తామని చెప్పారు ఆ జియో, కానీ ఇవ్వడం లేదు. ఇంకా అది కార్యాచరణ దాల్చలేదు, జస్ట్ మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ అది కార్యాచరణలు దాల్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి గత 6 సంవత్సరాల నుంచి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అన్నది శిథిలావస్థలో ఉంది. ఆ శిథిలావస్థలో ఉండడమే కాకుండా పెచ్చులు పడుతున్నాయి డాక్టర్స్కి కానీ, అక్కడ వచ్చే పేషెంట్ అటెండెన్స్కి కానీ, పేషెంట్స్ కానీ ఆ పెచ్చులు పడి వాళ్ళకి దెబ్బలు అవుతాయి. వాళ్ళకు వచ్చే రోగం 50% అయితే మన దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి 1000% రోగంతో వెళ్తున్నారు. వాళ్ళే కాదు పేషెంట్ అటెండెన్స్ కూడా రోగులుగా మారుతున్నారు. ఇలాంటి వ్యవస్థలో వైద్యులు పనిచేయడము కష్టం అవుతుంది. అయినా కూడా కాంప్రమైజ్డ్ కండిషన్స్లో కూడా వైద్యులు సేవలు అందించడం జరుగుతుంది. ఇంకా మెరుగైన సేవ కోసం మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కటే, ప్రభుత్వాన్ని కానీ ఇతర మంత్రుల్ని కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఒక కొత్త భవనం నిర్మించండి, కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించండి. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో విధులు బహిష్కరించారు గాంధీలోని జూనియర్ డాక్టర్లు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు జూడాలు. ప్రధానంగా రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్కు నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. అయితే తమ డిమాండ్లన్నీ తమ కోసం మాత్రమే కాదన్నారు, ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసమన్నారు జూనియర్ డాక్టర్లు. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్ని జియో ఆర్డర్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ప్రధానంగా డిమాండ్స్ ఏంటి అంటే గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైఫండ్స్. గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైఫండ్స్ అనేది ప్రతి ఒక్క వైద్యుని హక్కు, ప్రతి ఒక్క వైద్యునికి నెలసరి వాళ్ళ జీతాలు పడాలి. ఎలా అయితే వేరే డిపార్ట్మెంట్స్లో పడుతున్నాయో అలాగే మాకు స్టైఫండ్స్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. అది గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, జియో పాస్ చేయండి, గ్రీన్ ఛానల్ జియో పాస్ చేస్తే ఈ నిరసన అనేది మేము విరమించుకుంటామని. దాంతోపాటు కేఎంసీలో రోడ్స్ అండి, కేఎంసీలో రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. కేఎంసీలో రోడ్స్ వేయమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్. ఎందుకంటే వైద్యులు ఎవరైతే పేషెంట్ని ట్రీట్ చేయాల్సిన వైద్యులే పేషెంట్స్ అవుతున్నారు. రోడ్స్ బాగాలేక కింద పడి గాయాల పాలయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇంకా మాకు కావాల్సింది సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ ఆఫ్ ప్రతి మెడికల్ కాలేజ్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రీవియస్గా మాకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఇస్తానని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది, కానీ అది అమల్లోకి